ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, వి వెల్కమ్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసయ్య పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ యొక్క ప్రాక్టికల్ టాక్స్కి ఆహ్వానిస్తూ ఉన్నాము. యాజ్ యూ నో, ఇప్పుడు మనం ఎవరితో కాన్వర్జేషన్ చేస్తున్నామో థంబ్నెయిల్ నుంచి, ఫ్లయర్ నుంచి మీకు ఆల్రెడీ తెలుసు. ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు టాక్ టు ఆంటీ. వీఆర్ విమలారెడ్డి ఆంటీ విత్ అస్. మన మధ్యలో విమలారెడ్డి ఆంటీ ఉన్నారు. ఆంటీ ప్రైజ్ లార్డ్. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైం, మీ సమయాన్ని తీసుకొని మీ యొక్క సాక్ష్యము, మీ యొక్క పరిచర్య విషయాలు, అలాగే మీ కుటుంబ విషయాలు, విశ్వాస పరిస్థితులు మాతో చెప్పడానికి యూ టుక్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. విఆర్ బ్లెస్ టు హ్యావ్ యూ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. మనము ఈ సెషన్, ఈ కాన్వర్జేషన్ని స్టార్ట్ చేయకముందు విల్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఒక చిన్న ప్రార్థనతో మనము దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని దాని తర్వాత విల్ స్టార్ట్. సో దయచేసి ప్రార్థనలు నాతో పాటు ఏకీభవించండి. లెట్ అస్ ప్రే. పరలోకమందున్న గొప్ప తండ్రి, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, నిజమైన దేవ, మారని మార్పు చెందని మా యొక్క గొప్ప ప్రభా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో తండ్రి ప్రభా మీ యొక్క బిడ్డలుగా మీ యొక్క సన్నిధానంలో రాగలుటకు మాకు ఇచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. ఈ జగత్తు పునాది వేయబడక ముందే మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా మీ ప్రియ కుమారుడు, మా యొక్క రక్షకుడు, మా యొక్క రాజు, ఆ యొక్క ప్రభు యొక్క మరణము ద్వారా మీరు మమ్మల్ని తిరిగి సమకూర్చుకొని మాకు ఇచ్చిన యొక్క గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా మా యొక్క అనుదిన క్రైస్తవ జీవితంలో వాక్యానుసారంగా ఎలా జీవించాలి, ఒక ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ని ఎలా కలిగి ఉండాలి, అనేక దైవజనులు మీ యొక్క సేవకులు వారి యొక్క అనుభవాల ద్వారా, వారి యొక్క సాక్ష్యాల ద్వారా మేము తెలుసుకొని ప్రోత్సహించబడ్డకు మీరు మాకు ఇస్తున్న యొక్క ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. ప్రభా మీ యొక్క సేవకురాలు ఆంటీని ప్రభా మా మధ్యలోకి తీసుకొచ్చినారు, విమలారెడ్డి ఆంటీని బట్టి మీకు వందనాలు. ప్రభా తన యొక్క వ్యక్తిగత జీవితం పట్ల, తన యొక్క పరిచర్య జీవితం పట్ల మీరు కలిగిన ఉద్దేశాలను బట్టి, తన ద్వారా మీరు అనేకులను ఆశీర్వదిస్తూ విధానం బట్టి, తన ద్వారా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ద్వారా తన్ని మీరు ఘనతను పొందుతున్న విధానం బట్టి తన్ని మీకు వందనాలు. ఈరోజు ప్రభా ఆంటీ యొక్క సాక్ష్యాన్ని మేము వినబోతున్నాము. వారి యొక్క ఆత్మీయ జీవితంలోని అనుభవాలు, మీతో అనుభవాలు, మీ యొక్క మంచితనాన్ని మేము తెలుసుకోబోతుండగా ప్రత్యేకంగా తండ్రి ఆంటీని అభిషేకించండి. మీ మాటలు, మీ ప్రోత్సాహాన్నిచ్చే మాటలు, మీ జీవం గల మాటలు తన ద్వారా మాకు వినిపించండి. మమ్మల్ని మా యొక్క విశ్వాస జీవితంలో ఒక అడుగు ముందుకు వేయగలటకు మాకు కృపను చూపించండి. మరొకసారి ప్రభా ఆంటీని మీకు దయగల పాదాలను తీసుకొస్తూ అయోగ్యం నన్ను కూడా క్షమించి ఈ యొక్క కాన్వర్జేషన్ ప్రభా మీకు మహిమ తెచ్చే విధానంలో జరుపుకోవాలట కృపను చూపించమని ఆశతో, అక్కరతో, ఇతరితర అవసరతల్లో వచ్చి ఈ యొక్క కాన్వర్జేషన్ వింటున్న వారిని ప్రభా దర్శించండి. వారి యొక్క అక్కరు కొలది వారితో మీరు మాట్లాడి వారి యొక్క అవసరం మీరు తీర్చమని వేడుకుంటూ, కేవలము తండ్రి మీకు మాత్రమే మహిమ, ఘనత, స్థుతులు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆంటీ ప్రైజ్ లార్డ్. ఆంటీ సో ఇందాక చెప్పినట్టు ఎప్పటి నుంచో బయట చూస్తా ఉన్నాం, మీ సాక్ష్యం విన్నాము, మీ యొక్క పరిచర్య తెలుసు, అలాగే మీ కుటుంబం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అనేకుల కొరకు దేవుడి కుటుంబాన్ని కూడా వాడుకుంటా ఉన్నారు. సో ఈరోజు అంటే నేను మీ గురించి అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మీ పేరే దేవుడు ఎంతో ఘనంగా వాడుకుంటా ఉన్నాడు. కానీ చాలా క్లుప్తంగా మీరు దయచేసి కొద్దిగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, దాంతోపాటు అసలు కుటుంబంలో ఈ క్రిస్టియానిటీ, క్రైస్తత్వము, క్రీస్తు ఎలా పరిచయం అయ్యారు, ఆ కుటుంబ నేపథ్యం కొంచెం చెప్తే దెన్ చాలా ప్రశ్నలు ఉన్నాయండి. సో I'll be ready with few more questions. Thank you Manaranjan for inviting me for this conversation. Chala santosham, ento mandi na saaksham vini unnaru actually ga, kani I love to talk about my grandfather. Ma tatayya ma nanaku nana YS Venkat Reddy, aina modatiga prabhunu namukunnadu. Aina oka paliturlo jeevinchevadu, factionist anamata chinnappati nunchi. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మళ్ళీ వస్తాడా లేదా అని ఇంట్లో వాళ్ళు భయపడేవాళ్ళు అనమాట. అటువంటి ఫ్యాక్షనిస్ట్ కొంతమంది పేద పాస్టర్లను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. వాళ్ళకి ఆ కాలంలో పాస్టర్లు అంటే ఒక చిన్న సంచి వేసుకొని దాంట్లో ఒక బైబిల్ ఉంటుంది, ఒక జత బట్టలు ఉంటాయి, అంతే ఇంకేముండవు వాళ్ళకి. ఆ విధంగా వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు. అటువంటి వాళ్ళని చూసి వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే గడిపేవాళ్ళు. వాళ్ళకు నెక్స్ట్ భోజనం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. అటువంటి పరిస్థితిలో వాళ్ళని సంతోషంగా ఉండడం చూసి ఈయనకు కొద్దిగా అసూయ పుట్టిందేమో. మరి ఆయన వాళ్ళని అడిగాడంట, మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఇంత సంతోషంగా అంటే. వాళ్ళు చెప్పారంట ఒకే సమాధానం,
మేము క్రీస్తును కలిగి ఉన్నాం కాబట్టి ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఆ సమాధానం చాలా నచ్చింది ఆయనకు. ఆయన అనుకున్నాడు, నాకు కూడా ఇటువంటి సమాధానం కావాలి, సంతోషం కావాలి అని చెప్పి వాళ్ళ వెపన్స్ అన్ని పక్కన పడేసి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆ కాలంలో యేసు ప్రభుని నమ్ముకోవడము అంటే ఊరు నుంచి వెలివేసే వాళ్ళు అనమాట. వాళ్ళ ఇళ్లకు రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు మూర్ఖత్వం ఉండేది ఆ కాలంలో. మెయిన్ థింగ్ ఏంటంటే కులం అంటే ఏంటి, మతం అంటే ఏంటి అని వాళ్ళకి తెలియదు. కులం అనేది న్యాచురల్గా అది ప్రజలు ఏర్పాటు చేసుకుంది అనుకోండి, దేవుడి దృష్టిలో ఏ కులము లేదు. కానీ మతం అనేది తలలో పుట్టేది, మన మదిలో పుట్టేది అని అంటారు. అది మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. కానీ హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ దాట్? వీళ్ళకి చాలామందికి అది తెలియక మతము అనేది అర్థం చేసుకోలేకున్నారు. దానివల్ల ఆయన ఊరు నుంచి వెలివేయాలనుకున్నారు. కానీ వాళ్ళ మేనమామ ఊరికి పెద్ద కాబట్టి ఏం చేయలేకపోయారు అనమాట. వాళ్ళు అలాగే ఉండిపోయారు. కానీ ఆ టైంకు మా తాతయ్యకి ఆల్మోస్ట్ ఒక 5 మంది పుట్టారు అప్పటికే. మా నాన్న గర్భంలో ఉన్నాడు, వైఎస్ రాజారెడ్డి. మా నాన్నమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు కూడా దర్శనం వచ్చింది. ఆ టైంలో అందరూ కూడా, అప్పటి వరకు పుట్టిన బిడ్డలు, మా తాతయ్య, నాన్నమ్మ అందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. అది చాలా గొప్ప విషయం అనమాట. తర్వాత వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు చాలా మంది, బావిలో నీళ్ళు తీసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఆ విధంగానే గడిపిన తర్వాత పిల్లలు పెద్దలు అవుతున్నారు, అక్కడ మంచి స్కూల్స్ లేదని పులివెందుల అనే కొంచెం పెద్ద గ్రామానికి చేరుకున్నారు అనమాట. అది తర్వాత మా అమ్మని గురించి చెప్పాలండి. మా అమ్మ సొంత మేనకోడలే మా తాతయ్యకి. ఆమె పుట్టంగానే తల్లిని కోల్పోయింది, అందుకని అమ్మమ్మతో సహా వచ్చి తన ఒక్కటే బిడ్డ తాతయ్య దగ్గరే పెరిగింది అనమాట. వాళ్ళ అందరికంటే ఎక్కువగా మా తాతయ్యను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయింది మా అమ్మ. చిన్నప్పటి నుంచి తాతయ్య దగ్గరే పెరిగింది కాబట్టి మంచి క్రైస్తవురాలుగా పెరిగింది. ఆ తర్వాత యుక్త వయసులో మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత ఆమెకు 5 అబ్బాయిలు, నేను ఒకదాన్ని. మరి మా 6 మందిని యేసుప్రభు మార్గంలో నడిపించాలని ఆశపడింది. కానీ అన్ఫార్చునేట్గా మా నాన్నగారికి కొంచెం కాంట్రాక్ట్స్ వేసేవాడు, బాగా డబ్బులుండేవి. పులివెందుల్లో మంచి చదువులు లేవని చెప్పి మమ్మల్ని కాన్వెంట్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి దూర ప్రాంతాలకు పంపించారు. పక్కనే ఉన్న కర్ణాటక స్టేట్లో బళ్ళారిలో మేము చదువుకున్నాం. ఆ టైంలో ఒక యూరోపియన్ కాన్వెంట్ ఉండేది, మరి ఇప్పుడు ఉందా లేదో నాకు తెలియదు. నన్ను అక్కడ చేర్పించారు. మా అన్నలను సెయింట్ జాన్స్ అని ఒక బాయ్స్ స్కూల్లో చేర్పించారు. అలా చేర్పించినారు. ఒక సంవత్సరం మేము హాస్టల్లో ఉన్నాం. కానీ అక్కడ హాస్టల్ పరిస్థితులు బాగాలేక మాకు అంత ఆరోగ్యంగా లేము అని చెప్పి నాన్న అనుకున్నప్పుడు అక్కడే ఒక ఇల్లు తీసుకొని మమ్మల్ని చూసుకోవడానికి ఒక తన ఫ్రెండ్స్ని పెట్టారు. వాళ్ళు ఒక కపుల్. వాళ్ళకేమో, వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళకి దేవుడే లేడు అనుకునేవాళ్ళు. అందుకనే మేము దేవునికి చాలా దూరంగా పెరిగాం. అదే నాకు చాలా చింతేస్తుంది. చదువులో మాత్రం అన్నిట్లో ఫస్ట్ బాగా చదువుకున్నాం. కానీ అందరం కూడా దేవునికి చాలా దూరం అయిపోయాం. మా దేవుడితో సంబంధం ఏంటంటే హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు అమ్మ కొంగు పట్టుకొని వెళ్ళడం చర్చ్కి. అప్పుడు సీఈఓలుగా ఉండేవాళ్ళం. సీఈఓ అంటే మీకు తెలుసు అనుకోండి, క్రిస్మస్ ఈస్టర్ అలాగే ఉండేవాళ్ళం అనమాట. అటువంటి బ్యాక్గ్రౌండ్తో నేను బయటకు వచ్చాను. తర్వాత మా వివాహాలు వచ్చేసరికి అందరికీ కులం గుర్తొచ్చింది. అప్పుడు మళ్ళీ రెడ్డీస్ కన్వర్ట్స్ ఎవరున్నారా అని చూసుకొని వాళ్ళని కన్వర్ట్ చేసి పెళ్ళిళ్ళప్పుడు, అట్లాగా మా 5 మంది కోడళ్ళు కూడా హిందూ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకున్న అదృష్టం ఏమంటే మా అమ్మ మంచి క్రైస్తవురాలు కాబట్టి ఆమె ప్రార్థనల వల్ల, ఆమె వాళ్ళ పట్ల చూపించిన ప్రేమ వల్ల వాళ్ళందరూ కూడా మంచి క్రైస్తవులు అయ్యారు. వాళ్ళు ధైర్యంగా చెప్తారు, మా అమ్మ కంటే మా అత్తగారే ఇష్టం మాకు అని చెప్పి అందరు కూడా. కానీ అన్ఫార్చునేట్గా నన్నే ఒక జమీందారికి ఇచ్చారు విజయవాడ దగ్గర. ఆయన ఇంట్లో అందరు హిందువులే. నేను మంచి క్రైస్తవురాలిని కాదు కాబట్టి వాళ్ళను దేవుని దగ్గరికి నడిపించలేకపోయాను. చిన్నతనంలోనే నా భర్తను పోగొట్టుకున్నా. పెళ్ళైన 12 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. అప్పుడు నేను మళ్ళీ మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఉంటే తప్పనిసరిగా దేవునికి దగ్గర అయ్యి ఉండేదాన్ని. కానీ మా అత్తగారి ఇంట్లో అందరికీ నేనంటే చాలా ప్రాణంలాగా చూసుకునేవాళ్ళు. మా అత్తగారు అయితే నేను మా పుట్టింటికి వెళ్తానన్న ఆలోచనే ఆమె భరించలేకపోయింది. నువ్వు లేకపోతే మేము కూడా బతకలేము అన్నట్టుగా చెప్తే సరే ఇంకా వాళ్ళ దగ్గరే ఉండిపోయాను అనమాట. దాని ఫలితం ఏంటంటే నేను దేవునికి దూరంగానే ఉండిపోయినా. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నేను దేవుడికి చాలా దూరంగా ఉన్నా. నా బేస్ ఏంటంటే మా అమ్మ దగ్గర మా పిల్లలు పెరిగారు చిన్నప్పటి నుంచి కూడా.
నాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అందుకని వాళ్ళేమో మంచిగా క్రైస్తవులుగానే పెరిగారు. నేను మా అమ్మ ప్రార్థనల మీద ఆధారపడేది అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పేవాళ్ళు, అమ్మ ప్రార్థనలు చాలే మన ఫ్యామిలీకి అంతా అని. ఎక్కడి పోయినా ఆమెతో ప్రార్థన చేయించుకుని వెళ్ళడం అలవాటు. మా పాప కూడా అమెరికాలో చదువుకునేది, అప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అమ్మమ్మ ప్రార్థన అని అట్లా అలవాటైపోయింది అనమాట. ఆమె మీదనే ఆధారపడి ఉండేదాన్ని. అందుకని మేమందరం కూడా, నేను చెప్పాలంటే మా రాజశేఖర్ అన్న ఫ్యామిలీ ఒక్కటే అండి యెహోషువా లాగా చెప్పగలదు అని అనుకునేదాన్ని. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించేదేమో అని. వాళ్ళ ఇంట్లో వదిన కానీ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కూడా క్రిస్టియన్స్ గానీ పెరిగారు. అది అండి మా బ్యాక్గ్రౌండ్. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా డీటెయిల్ తెలియని చాలా డీటెయిల్స్ చెప్పారు అండి. ఇది మీరు చాలా సంవత్సరాలు అంటే మీ అత్తగారి ఇంట్లో ఉండటం వల్ల కానీ వివిధ కారణాలు బట్టి మీరు దేవుడికి దగ్గరగా లేను అని అన్నారు. సో వెన్ వాజ్ దట్, మీరు ఎప్పుడు యు కేమ్ క్లోజ్ టు గాడ్? వెన్ వాజ్ దట్ యువర్ పర్సనల్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్? ఎప్పుడు మీ యొక్క వ్యక్తిగత రక్షణ అనుభవము, అంటే ఆ సందర్భం ఎలా మీరు దేవుణ్ణి అంగీకరించారు, ఆ అనుభవాలు? యాక్చువల్గా అండి 2006లో జనవరిలోనే మా అమ్మ చనిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మ అమ్మ ఉన్నంత వరకు నాకు దేవుడు అవసరం అనిపించలేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ అమ్మనే చూసుకునేది, నా ఆత్మీయ విషయాలన్నీ దేవుడితో మొరపెట్టుకునేది అనమాట. మరి ఒకవేళ నేను కూడా ప్రీచర్ అవ్వాలని ఆమె ప్రార్థన చేసిందేమో నాకు తెలియదు. ఆమె ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు నేను బైబిల్ కూడా పట్టుకొని బయటికి పోయింది లేదు. మరి అటువంటి తల్లి ప్రార్థనలు లేకపోయేసరికి నాకు, అప్పటికే మా నాన్న చనిపోయాడు, నా భర్త చనిపోయినాడు, దాని గురించి పెద్దగా నేను పట్టించుకోలేదని అనుకోవాలి. ఎందుకంటే ఒకవైపు మా అత్తగారి ఇంటి వైపు సపోర్ట్ ఉంది, మా అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా బాగా చూసుకుంటారు కాబట్టి నాకు అంతగా అనిపించలేదు. కానీ అమ్మ చనిపోయేసరికి నాకు ఎక్కడ లేని దిగులు వచ్చేసింది, నాకు ఇంకెవ్వరు లేరు లోకంలో అన్న ఫీలింగ్ వచ్చింది. అప్పుడు నాకు దేవుడు కావాలా అనిపించింది. దేవుడు కావాలా అనిపించినప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు. అప్పుడు మా రాజశేఖరన్న భార్య విజయమ్మ మంచి క్రైస్తవురాలు అయిపోయింది. తను లెంట్ పీరియడ్లో 40 డేస్ రోజు ఉపవాస ప్రార్థనలు పెట్టేది. ఫ్యామిలీ మెంబర్స్గా మమ్మల్ని అందరూ కూడా పిలిచేది, పాస్టర్లు వచ్చి ప్రార్థనలు చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. అటువంటి సమయంలో నేను ఎప్పుడు కూడా పోయేదాన్ని కాదు, 40 డేస్ ఆ రోజు ప్రార్థనక అని అనుకునేదాన్ని. మరి అమ్మ లాస్ట్ డేస్లో ఎక్కువగా నా దగ్గరే ఉండేది. వదినేమని అనుకుంటుంది, నువ్వు పోమ్మా అనేదాన్ని కానీ నేనైతే పోయేదాన్ని కాదు. మరి అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నాకు కూడా దేవుడు కావాలనిపించాడు కాబట్టి నేను వెళ్ళాను ప్రార్థనకి. 40 డేస్ అటెండ్ అయ్యేదాన్ని. ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు అడిగారు, మీకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలనా అని. నాకు అప్పటికి బైబిల్ సరిగ్గా తెలియదు కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడనే సత్యం నాకు అప్పటికి తెలియదు. అందుకని నేనేం చేశానంటే నేను చెయ్యి ఎత్తేసాను. చెయ్యి ఎత్తుతానే అదేంటో, మరి అక్కడ రాజశేఖరన్న ఇంట్లో పెద్ద క్రాస్ ఉంటుంది, ఆ క్రాస్ మీద యేసుప్రభు బొమ్మ ఉంటుంది అనమాట. ఆ చెయ్యి ఒకటి సాగుతూ వచ్చి నా చెయ్యి ముట్టుకున్నట్టుగా ఫీలింగ్ అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కష్టం అండి. మనం టీవీలో చూస్తున్నట్టు ఆ చెయ్యి వచ్చి ముట్టంగానే నేను కింద పడ్డం అట్లాంటివన్నీ ఏం జరగల. ఆ క్షణం నుంచి నా జీవితం మారిపోయిందండి. ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ ద లార్డ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ హిమ్. ఇన్ని సంవత్సరాలు నన్ను నా బిడ్డల్ని ఇంత జాగ్రత్తగా చూసుకున్నాడు కదా, మరి నేనేం చేయాలి దేవుడికి అన్న ఫీలింగ్ నాకు వచ్చేసిందండి. అది తర్వాత 2008 నుంచి 8లో నేను కంప్లీట్గా సమర్పించుకున్నాను. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. దేవుడు టచ్ చేంజ్ యువర్ లైఫ్, ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే. ఎస్ అంటే నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అంటే, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు నాతో చెప్పింది, నేను పొద్దున్నే ఐ కంప్లీట్ మై క్వైట్ టైమ్స్, నా ప్రార్థనలు అన్నీ అయిపోతే దాని తర్వాత నేను మిగతా విషయాలు వస్తానని చెప్తా ఉన్నారు. సో నాకు అనిపిస్తూ ఉంది మీరు చాలా బిజీ ఆబ్వియస్లీ, అంటే మీరు పరిచయ నిమిత్తము చాలామంది ఇన్వైట్ చేస్తూ ఉంటారు, అలాగే ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ కాబట్టి యూ హ్యావ్ పీపుల్ కమింగ్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంత బిజీ స్కెడ్యూల్స్లో కూడా ఎట్లా మీరు ఆ సమయాన్ని దేవుడికి ఇచ్చేసి, హౌ కెన్ యూ స్పెండ్ దట్ టైమ్ విత్ గాడ్, అది కూడా అన్డివైడెడ్ అటెన్షన్తో? మీకు అనిపించదా సరే కొంచెం సేపు తర్వాత చేసుకుందాంలే, చాలా ఇంపార్టెంట్ ఇది ఉంది అని? ఇట్లాంటి దాంతోపాటు నా క్వశ్చన్ ఏంటంటే అండి, వాట్ ఈస్ దట్ బెనిఫిట్ దట్ యూ సీ? మీరు ఇంత అన్డివైడెడ్గా దేవుడితో సమయాన్ని గడపడం వల్ల మీరు చూసే బెనిఫిట్స్ ఏంటి? ఎందుకంటే మా లాంటి యవనస్తులకి ఎప్పుడు ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటారు, తర్వాత చేసుకుందాంలే తర్వాత చేసుకుందాంలే అని.
సో కెన్ యూ గివ్ అస్ సమ్ లైట్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆల్సో? మెయిన్ థింగ్ ఏంటంటే యూ షుడ్ బి డిసిప్లిన్డ్ ఇన్ లైఫ్ అండి. ఆ డిసిప్లిన్ లేకనే ఈనాటి పిల్లలు సరైన టైం దేవునికి కేటాయించలేకపోతున్నారు. ఐఎమ్ అన్ ఎర్లీ బర్డ్, ఇంతకుముందు 4 o'clock లేసేదాన్ని, కానీ ఇప్పుడు దాన్ని కొంచెం ఎక్కువ చేసుకొని 4:30కి లేస్తున్నాను. 4:30 to 6:30 ఐ డోంట్ టాక్ టు ఎనీబడి ఎల్స్ ఎక్సెప్ట్ గాడ్. నాట్ దట్ ఐ సిట్ ఆన్ మై నీస్ మోకాల మీద కూర్చొని కంప్లీట్గా ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పటం లేదు, కానీ అది 4:30కి నేను లేయంగానే ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ నేను డివోషన్స్ రోజు రికార్డ్ చేస్తానండి. అయితే ముందు రోజే షెడ్యూల్ చేసి యూట్యూబ్కి అప్లోడ్ చేస్తాను. ఆ షెడ్యూల్ చేయడం కూడా నా మనవరాలు నేర్పించింది. నాకు అన్ని ల్యాప్టాప్లో అన్నీ కూడా మా పిల్లలే నేర్పిస్తారండి, మీ గ్రాండ్ చిల్డ్రన్. లాస్ట్ టైము నువ్వు ఎందుకు 4 o'clockకి డివోషన్ కోసమే కదా నువ్వు పంపించాలనే కదా, ఐ టీచ్ యూ షెడ్యూల్ చేసేది నేర్పిస్తాను, అప్పుడు ముందు రోజే షెడ్యూల్ చేసేసుకుంటే 4 o'clock వచ్చేస్తుంది, మళ్ళీ నువ్వు లేచిన తర్వాత 4:30కి నువ్వు నీ గ్రూప్స్కి పంపిద్దు కానీ అని చెప్పింది. అందుకని 4:30కి లేచి ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ డివోషన్స్ అన్నీ నా గ్రూప్స్ ఒక 4 ఉన్నాయి దానికి పంపిస్తాను అనమాట. పంపించిన తర్వాత దెన్ ఐ డూ కాలకృత్యాలన్నీ ముగించుకొని తర్వాత బైబిల్ చదువుకుంటాను. బైబిల్ చదువుకున్న తర్వాత దెన్ ఐ గో ఫర్ ఎక్సర్సైజెస్. అంటే మరి ప్రార్థనకి ఎక్కడ సమయం అంటే నా ఎక్సర్సైజ్ చేసే టైం అంతా ప్రార్థనకే అండి. అంటే నాట్ దట్ అంటే ఎప్పుడన్నా ఎక్సర్సైజ్ చేయకపోతే అప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తాను. నేను ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా నేను దేవుణ్ణి తప్ప, అంటే మామూలుగా చాలామంది జిమ్లో టీవీ పెట్టుకొని చూసుకుంటా చేస్తారు, నేను అట్లా చేయనండి. ఆ టైం బెస్ట్ టైం ఫర్ మీ టు టాక్ టు గాడ్ అని అనుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, తర్వాత ఇంకా రెడీ అయ్యి 6:30కి నా రూమ్లో నుంచి బయటకు వస్తాను అనమాట. అది నా దినచర్య. 4:30 to 6:30 కంప్లీట్గా నేను వేరే ఆలోచనలు ఏమీ ఉండవు, కేవలం దేవునితోనే సహవాసం చేస్తాను. అంటే త్రూ అవుట్ ద డే ఐఎమ్ ఇన్ కనెక్షన్ విత్ గాడ్. అంటే ప్రార్థన లాంగ్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ నాకేం ఉండవు, ఎందుకంటే నేను కేవలం ఎవరైనా ప్రార్థన చేయమని అడిగితే చేస్తాను. కొన్నిసార్లు 3:30కే మెలకు వస్తుందండి, అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఎ మంత్ నాకు అట్లాంటి అనుభవం. 3:30కి మెలకు వచ్చింది అంటే ఇట్ మీన్స్ ఐ హ్యావ్ టు ప్రే ఫర్ సంబడి అని. ఏదైనా ఒక రిక్వెస్ట్ అడిగి ఉంటారు, లేకపోతే నా ఫ్యామిలీలోనే ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, దాని గురించి జ్ఞాపకం చేస్తాడనమాట దేవుడు. ఆ టైంలో దాని గురించి ప్రార్థన చేస్తా, తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ నిద్రపోతా, లేకపోతే మై డే స్టార్ట్స్ దెన్. తొందరగా పడుకుంటానండి, బై 8:30 ఐఎమ్ ఇన్ సైడ్ మై రూమ్, 9 కంతా నిద్రపోతాను. అటువంటి డిసిప్లిన్డ్ లైఫ్ ఉన్నందువల్ల ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం ఫర్ గాడ్. నాకు విజిటర్స్ అంతగా ఎంకరేజ్ చెయ్యను, నాకు చాలా పనులు ఉంటాయండి దేవుడి మహాకృప వల్ల. నాకు ఇప్పుడు 70 మొన్ననే కంప్లీట్ అయింది. మరి ఈ వయసులో మామూలుగా మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంట్లో కూర్చుని ఉంటారు, కానీ నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నా కూడా ఈ కరోనా టైంలో బాగా ల్యాప్టాప్ అలవాటైందండి. ఆన్లైన్ మీటింగ్స్ కానీ లేకపోతే రికార్డింగ్స్ కానీ అట్లంతా ఎక్కువ అయిపోయినాయి. మోర్ దెన్ దాట్ నేను దేవుని మహాకృప వల్ల బుక్స్ రాస్తానండి, బుక్స్ రాస్తాను కాబట్టి ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. అంతేకాకుండా నేను కోర్సులు ఒకదానిపైన ఒకటి చేస్తూనే ఉంటానండి, బైబిల్ కోర్సులు. రీసెంట్గా ఐ ఫినిష్డ్ మై డాక్టరేట్ ఇన్ థియాలజీ, తర్వాత ఇప్పుడు మాస్టర్స్ ఇన్ బిబ్లికల్ స్టడీస్ అని ఒక కోర్స్ చేస్తున్నాను. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంతేకాకుండా నేను మెయిన్గా సండే స్కూల్ మినిస్ట్రీకి హెడ్గా ఉన్నాను. నేను ఎప్పుడు సండే స్కూల్ అటెండ్ అవ్వలేదు, కానీ దేవుడు నన్ను తన మహాకృప చేత అక్కడ పెట్టాడు. ఆ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటో నాకు తెలియదు, 4 ఇయర్స్ అయింది. నేను కూడా పిల్లలతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నా. మాదేంటంటే సండే స్కూల్ టీచర్స్కు ట్రైన్ చేస్తాం, అంతేకాకుండా 52 వీక్స్ కరికులం మా దగ్గర అవైలబుల్గా ఉంది, బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. అందుకని ఆ పనులు ఎక్కువ ఉంటాయండి. రైట్ ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఆంటీ నాకు ఒక క్వశ్చన్ ఆంటీ మీతో, నేను రీసెంట్గా మాట్లాడిన దగ్గర నుంచి కానీ లేకపోతే మిమ్మల్ని దూరం నుంచి చూసినప్పుడు కూడా, మీ యొక్క టెస్టిమనీ చెప్పినప్పుడు లేకపోతే మీరేమైనా షేర్ చేసినప్పుడు, ఐ సీ యూ సో మచ్ హంబుల్, ఎంతో హంబుల్గా కనిపిస్తూ ఉంటారు. అంటే మన మాటల్లోనే తెలిసిపోతుంది మనం ఎట్లా మనకి ఎటువంటి ఆ యొక్క గర్వం ఉందా లేదా అని, అట్లీస్ట్ కొంచెం అని తెలుస్తుంది అనుకుంటున్నా. మీకున్న బ్యాక్గ్రౌండ్కి అంటే వీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఒకప్పుడు సీఎం చెల్లి, సొంత చెల్లి, ఇప్పుడు సీఎం మేనత్త, కుటుంబ పలుకుబడి, ఇవన్నీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అనాలి ఈ లోకానుసారంగా. యూజువల్లీ కొద్దిగా ఉంటేనే ఎగిరెగిరి పడే రోజులు, అటువంటి పరిస్థితుల్లో హౌ కెన్ యూ బీ సో హంబుల్?
వాట్ డూ యూ డూ? డూ యూ టేక్ ఎనీ ఏమంటారు మైండ్ఫుల్గా ఏదన్నా చేస్తారా, లేకపోతే ఇట్ ఈస్ సంథింగ్ దట్ హౌ యు ఆర్, లేకపోతే దేవుడు ఏమైనా నేర్పిస్తూ వచ్చాడా? ఎలా ఉండొచ్చు హంబుల్గా మేము కూడా? హంబుల్నెస్ అనేది, హ్యూమిలిటీ అనేది, మనము ఎప్పుడైతే మన ఆలోచన తీరు మార్చుకుంటామో, పారాడైమ్ షిఫ్ట్ కావాలి. వెన్ వీ నో దట్ మన కలిగి ఉన్నది ఏది మనది కాదు, స్టివర్డ్షిప్ అంటారు కదా, మనల్ని ఇక్కడ దేవుడు ఎందుకు పెట్టాడంటే, మనం ఇక్కడ ఉన్న రోజులు ఆయన ఇచ్చినటి అనుభవిస్తూ ఇతరులకు సహాయపడుతూ ఇతరులకు యూస్ఫుల్గా ఉండమని దేవుడు మనకు చెప్పాడు. మరి ఆ విధంగా మనం చేయగలిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు అనే ఫీలింగ్ ఒకటి. అంతేకాకుండా మీరు ఇంతకుముందు అన్నట్టుగా నిండుగా ఉన్న విస్తరి ఎప్పుడు కూడా అణిగే ఉంటుంది. ఐ హ్యావ్ ప్లెంటీ, యాక్చువల్లీ నాకు లోటు ఏమీ లేదు దేవుడి దయవల్ల. అందుకనే వై షుడ్ ఐ బీ, అంటే వాట్ ఎవర్ ఐ హ్యావ్ అది దేవుడిదే, దేవుడి కోసమే ఉపయోగించాలి. మీరు నమ్మకపోవచ్చు కానీ 90% ఆఫ్ మై వాట్ అమౌంట్ ఐ అలాట్ ఫర్ మై సెల్ఫ్ దట్ గోస్ ఫర్ మినిస్ట్రీ ఓన్లీ. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. అందుకనే నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానా లేదా అన్నది ఒక్కటే నాకు ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆయన మన కోసం ఎంత తగ్గించుకున్నాడో ఒక్కసారి ఆలోచిస్తే, వాట్ ఆర్ వీ? తండ్రి అయిన దేవునితో పాటు పరలోకంలో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా, తను తను రిక్తుడిగా చేసుకొని ఇక్కడికి వచ్చి శిల్వ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడే, ఆయనను ఫాలో అయ్యే వాళ్ళం మనం ఏం చూసి గర్వించాలి? కేవలం శిల్వను మాత్రమే బట్టి అతిశయించాలి అని పౌలు చెప్పినట్లు మనం కూడా అలాగ ఉండగలిగితే, అట్లాంటి ఫీలింగ్స్ మనలో ఉంటే తప్పనిసరిగా మనకు ఆ హ్యూమిలిటీ వస్తుందండి. అంతేకాకుండా దేవుణ్ణిలో ఉన్న ఆనందం ఇంకెక్కడొస్తుందండి? దేవుడు లేకపోతే ఐఎమ్ నథింగ్. ఇంకా నేను వేరే దాంట్లో ఏ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను అసలు. నేను నాకు ఎప్పుడు పౌలు మాటలు బాగా ఇష్టం, నేను లోకానికి లోకం నాకు సిలువ వేయబడి ఉంది అనేది నేను నమ్ముతానండి. దట్ మైట్ బి ది రీజన్ ఫర్ ద హ్యూమిలిటీ. థ్యాంక్ యూ అండి. అంటే ఏమీ లేకుండా గర్వించొద్దు అని చెప్పేది ఒక సైడ్ అయితే, అన్నీ ఉండి కూడా గర్వించొద్దు అనేది మీ ప్రాక్టికల్ లైఫ్లో మీ జీవితం ద్వారా చెప్తా ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ ఇట్స్ అ స్ట్రాంగ్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్ ఆంటీ. ఆంటీ, మీ మీ యొక్క వ్యక్తిగత జీవితంలో లేకపోతే మీ స్పిరిచువల్ లైఫ్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది, ఇప్పుడు కానీ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే పీపుల్ హూ ప్యాస్డ్ అవే, దైవజనులు కావచ్చు లేకపోతే ఇతర విశ్వాసులు కావచ్చు, హూ ఎంకరేజ్డ్ యూ స్పిరిచువల్లీ, దాంతోపాటు వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కొన్ని విషయాలు మీరు నేర్చుకున్నవి మాతో పంచగలిగే విషయాలు? మా అమ్మ ఫస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ నా జీవితంలో. మా అమ్మ వైఎస్ జయమ్మ గారు మా ఊర్లో అందరికీ తెలుసు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా కూడా చేసింది. కానీ ఆమె అంత సింపుల్ పర్సన్, అంత హంబుల్ పర్సన్ నేను లోకంలో ఎవరిని చూడలేదు. ఆమె నాకు గుర్తున్నంత వరకు మా నాన్న కాంట్రాక్టర్ నుంచి తర్వాత మైన్ ఓనర్ అయ్యాడు. హీ యూస్ టు ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఆ కాలంలో ఊరికే తొవ్వి ఫారిన్ కంట్రీస్కి పంపించేవాళ్ళు అనమాట. అంటే డాలర్స్లో సంపాదించి గవర్నమెంట్ కట్టాల్సిన రాయల్టీనే ఎన్నో లక్షలు ఉండేది ఆ కాలంలో. మరి అటువంటి స్థాయిలో ఉన్న అమ్మ ఆయన భార్యగా, అదే టైంలో రాజశేఖరన్న సీఎంగా ఉన్నప్పుడు, ఆ రెండు కూడా, ఒకవైపు కొడుకు సీఎము, ఒకవైపు నాన్న కోటీశ్వరుడు, అయినా కూడా ఎప్పుడూ తను గర్వించింది లేదు, తనకు కావాలి ఇది కావాలి అని అడిగింది లేదు. అటువంటి ఆమె దగ్గర పెరిగినాను కాబట్టి, అంటే అన్ఫార్చునేట్లీ నాకు ఎక్కువ టైం ఆమెతో గడిపేదానికి వీలు కాలేదు. చదువు నిమిత్తం దూరం ఉన్నాను, తర్వాత వివాహమైన తర్వాత అప్పటి నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను, కేవలం క్రిస్మస్కి మాత్రమే పోతాము. అటువంటి పరిస్థితిలో కూడా ఆమె ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఎక్కువ ఉంది. తర్వాత మా పెదనాన్న, ఆయన ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఆయన దగ్గర చేర్చాను. మా పెదనాన్న ప్రభుదాస్ గారని, ఆయన బ్రదరిన్ గ్రూప్ పెద్ద అన్నమాట. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అప్పుడు లేదు కానీ ఇప్పుడు అనుకుంటుంటే, అయ్యో ఆయన వస్తే చాలు నేను పారిపోయేదాన్ని మా ఇంట్లో. అంటే ఆయన ఎప్పుడు మీరు నరకానికి పోతారు జాగ్రత్త అని చెప్పేవాడు అనమాట. అవి ఆ టైంలో నచ్చేవి కావు. ఇప్పుడు నేను కూడా అటువంటి బోధలే చేస్తున్నానని వాళ్ళ పిల్లలు అంటూ ఉంటారు. మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఒకటి. వాళ్ళిద్దరు ఇప్పుడు ఈ లోకంలో లేరు కానీ అప్పుడప్పుడు తలంచుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు మా ఫ్యాకల్టీ కానీ, మా ఐటిఎస్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి,
నేను అక్కడే బైబిల్ కాలేజ్లో చేశాను. జోషి లీలన్ రెడ్డి గారని ఒక ఆయన స్థాపించారు. ఆయనకున్నంత బిబ్లికల్ నాలెడ్జ్ నేనైతే నాకు లోకంలో ఎవరు లేరనిపిస్తుంది. ఆయన చాలా రీసెర్చ్ వర్క్ చేస్తూ బాగా చదువుకున్నారు. ఆయన రూరల్ మినిస్ట్రీ చేస్తారండి, రూరల్ పాస్టర్స్కు బోధించడం, వాళ్లకు వాక్యం నేర్పించడం అది చేస్తారు. అటువంటి లైఫ్ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. నన్ను బాగా ఎంకరేజ్ చేశారు ఆయన. మామూలుగా బ్రదరన్ గ్రూప్ వాళ్ళు లేడీస్ని కొంచెం కింద స్థాయిలో పెడతారు అని నేను అనుకుంటాను, కానీ ఆయన నన్ను ఎంకరేజ్ చేసి ఐఎమ్ ద ఓన్లీ ఫ్యాకల్టీ ఫీమేల్ ఇన్ దర్ కాలేజ్ అనమాట. మేమందరం కూడా వాలంటరీ వర్క్ చేస్తాం ఆ విధంగా. వాళ్ళు చెప్పచ్చు. మీరు ప్రభుదాస్ అంకుల్ అంటా ఉన్నారు కదా, నేను రీసెంట్గా జస్ట్ 2 వీక్స్ బ్యాక్ నంద్యాల నుంచి గాడ్ సర్వెంట్తో అంకుల్ని కాన్వర్సేషన్ చేస్తూ ఉంటే, అంకుల్ కూడా ప్రభుదాస్ అంకుల్ గురించి చెప్తా ఉన్నారు. సో ఐఎమ్ ష్యూర్ ఈస్ ఎ వెరీ గాడ్లీ మ్యాన్, ఎంకరేజ్డ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మెనీ. అటువంటి దైవజన్ను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. అంటే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఆంటీ, కొంచెం పాలిటిక్స్ కూడా కొంచెం, ఎస్పెషల్లీ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబము తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చాలా వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ రైట్? అయితే మనం ఉంటున్న ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాలు అంటే మోర్ ఆఫ్ అ డిఫరెంట్ ఫెయిత్ ఎక్కువ నమ్మేది, క్రిస్టియానిటీ ఈజ్ ఎ మైనర్ రిలీజన్. అయితే మీరు వ్యక్తిగతంగా కానీ ఎప్పుడన్నా మీ విశ్వాసాన్ని హైడ్ చేసుకొని, అరే మనం విశ్వాసం గురించి మాట్లాడితే పొలిటికల్గా కొంచెం నెగిటివ్ అవ్వచ్చు, లేకపోతే నాకు కానీ కుటుంబానికి కానీ నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది అని ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, చాలాసార్లు ఏదో దొరికే చిన్న చిన్న లాభాలను బట్టి క్రీస్తుని మన విశ్వాసాన్ని హైడ్ చేస్తూ ఉంటాం. బట్ మీరు అంత పెద్ద ప్లాట్ఫామ్లో ఉండి, మీరేనే కాదు, ఐవ్ సీన్ ఎవ్రీబడి, విజయమ్మ గారు అయితే బైబుల్ పట్టుకొని ఉంటారు ఇక్కడికి వెళ్ళినా, సో మీరు కూడా చాలా బోల్డ్గా యూ టెస్టిఫై యువర్ ఫెయిత్. సో మీకు ఎప్పుడు లూజ్ అవుతాము అనే ఆలోచన రాలేదా? లేకపోతే వాట్ ఈస్ యువర్ థాట్ అబౌట్ బీయింగ్ వెరీ ఓకల్ అబౌట్ ఫెయిత్? బికాస్ ఐ హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ బికాస్ ఐ హ్యావ్ క్రైస్ట్ ఇన్ మీ. ఇంకా దాని గురించి చెప్పేదానికి అతిశయపడతానే కానీ ఎప్పుడు నేను సిగ్గుపడనండి. ఐఎమ్ హ్యాపీ టు బీ ఎ క్రిస్టియన్, ఐఎమ్ హ్యాపీ టు బీ ఎ ప్రీచర్, ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ నోన్ యాజ్ ఎ క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ ఆర్ ప్రీచర్ ఆర్ వాట్ ఎవర్. ఐఎమ్ టీచర్ ఆల్సో. ఇంకొక విషయం నేను మీకు చెప్పిన, ఇప్పటికి నేను 15 ఇయర్స్ అయింది నేను దేవుని మార్గం లేకొచ్చి. ఈ 15 ఇయర్స్లో ఫస్ట్ 2 ఇయర్స్, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ రూరల్ ఏరియాస్లో ప్రీచ్ చేయాలి అన్న ఆలోచన నాకు కలిగింది. ఎందుకంటే పాస్టర్లు ఏపీలో ముఖ్యంగా నేను చూసిన ప్లేసుల్లో, 10th క్లాస్ ఫెయిల్ అయితే పోయి ఒక చర్చ్ పెట్టుకోండి మీకు గడిచిపోతుంది అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి అనమాట. వాళ్ళకి బైబిల్ నాలెడ్జ్ ఏమి ఉండదు, కానీ భక్తి ఉంటుంది. ప్రార్థన చేయడము, పాటలు పాడడము, ఇట్లాంటివన్నీ చేస్తారు. దానివల్ల వాళ్ళు సంఘం ఏర్పరచుకుంటారు. కానీ కేవలం అది సరిపోదు కదా. మనకు క్రైస్తవుడికి స్తుతి ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. మూడు ఈక్వల్లీ ఇంపార్టెంట్. మరి అలాంటప్పుడు వాక్యము నెగ్లెక్ట్ చేస్తే ఎలాగా? అందుకనే అక్కడ రూరల్ మినిస్ట్రీకి వెళ్ళేదాన్ని ఎక్కువగా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా డ్రైవర్ అడిగాడు అనమాట, అమ్మ మీరెప్పుడు పాస్టర్ అవుతారమ్మా అని అడిగాడు. అడిగితే నాకేం చెప్పాలో నాకు తెలియలా. కానీ తర్వాత నేను ఈ బీడీ ఎంటీహెచ్ ఇవన్నీ చేసిన తర్వాత మా గురువు గారిని, మా మెంటర్ని అడిగాను అనమాట, మా డైరెక్టర్ని, నాకు కూడా ఆర్డినేషన్ ఇస్తారా అండి అని అడిగాను. అంటే ఆయన నో అని చెప్పలేక, మీ చర్చ్లో తీసుకోండి అమ్మా, మేమైతే స్త్రీలకు ఇవ్వము అని చెప్పాను అనమాట. మరి ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటే నేనేం చెయ్యనండి. ఫర్ ఎగ్జాంపుల్, బొట్టు పెట్టుకోవడం కొంతమందికి అభ్యంతరకరంగా ఉండింది. మా ఆయన చనిపోయినప్పుడు నేను బొట్టు తీసేస్తుంటే నాకు చిన్నప్పుడు అలవాటు లేదు, తర్వాత కొన్ని రోజులైనా అలవాటు అయింది. మా అత్తగారు చెప్పారనమాట, నీ మొహం చూస్తే నా కొడుకు లేడని గుర్తు వచ్చేటట్టుగా చెయ్యొద్దమ్మా, ప్లీజ్ మీరు పెట్టుకోండి అని చెప్పి నన్ను అడిగినప్పుడు అలాగే కంటిన్యూ చేసిన. కానీ ప్రీచర్ అయిన తర్వాత, ఇవాంజలిస్ట్ అయిన తర్వాత చాలామంది, 1000 మందిలో ఒకరన్నా అడుగుతారు, అమ్మ మీరు క్రిస్టియనా కాదా అని. ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, బొట్టు తీయలేదుగా అని అడగడం అంటే, నేను ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఐ షుడ్ ప్రూవ్ మై సెల్ఫ్ టు బి ఎ గుడ్ క్రిస్టియన్, ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు అని చెప్పి అప్పుడు తీసేశాను. అదేవిధంగా పాస్టరు
ఇంకా ఆర్డినేషన్ అవ్వడము స్త్రీలకు మంచిది కాదు అని పెద్దలు అనుకుంటున్నారు కాబట్టి నాకు అది కోరిక అలాగే ఉండిపోయింది. కానీ బిల్లిగ్రామ్ ఇన్స్టిట్యూట్లో కోవ్లో నేను కొన్ని రోజులు పాస్టర్స్ ట్రైనింగ్ చేశాను. వాళ్ళతో కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు డియర్ పాస్టర్ విమలారెడ్డి అని సంబోధిస్తా ఉన్నారు అనమాట. దాంతో ఐ వాజ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ ఎ పాస్టర్, ఐఎమ్ ఎ పాస్టర్ అని. రీసెంట్గా మీడియాలో కూడా పాస్టర్ విమలారెడ్డి అని ఎవరో రాస్తే నాకు చాలా సంతోషమైంది. అంటే క్రిటిసైజ్ చేయడానికి రాశారనుకోండి, కానీ పాస్టర్ అని అనిపించుకోవడం నాకు చాలా గర్వకారణము. అట్లా అనుకున్నప్పుడు ఇంకెందుకు మేము సిగ్గుపడతామండి. ఐ ఆల్వేస్ హ్యావ్ మై క్రైస్ట్ విత్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే మనలో ఉన్న ఆ గ్రేట్ వెల్త్ని మర్చిపోయి బయట దొరికే వెల్త్ గురించి విశ్వాసాన్ని హైడ్ చేసుకుంటూ ఉంటాం, బట్ యు రిమైండెడ్ అ గ్రేట్ ట్రూత్. థ్యాంక్ యూ అండి. నాకు గుర్తు మీ రూరల్ మినిస్ట్రీ అంతా ఉంటే నేను ఐ డోంట్ నో ఒక 10 ఇయర్స్ క్రితం అనుకుంటా, నేను మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు మీ రూరల్లో మీరు కీసర్ వచ్చారంటే ఒకసారి. సో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, హీ వాజ్ ఏ సీఎం, మీకు గుర్తుంటే రాజీవ్ గురుకల్ప అని గవర్నమెంట్ నుంచి వచ్చే ఇల్లు, ఆ ఇల్లులో అంటేనే అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి ఇచ్చే ఇల్లు. అక్కడ పరిచర్య అంటే చాలా రూరల్ మినిస్ట్రీ, ఆ పరిచర్యకు కూడా మీరు వచ్చారు. అక్కడ మీరు యు షేర్డ్ ఐ థింక్ క్రిస్మస్కు ఇప్పుడు వచ్చారు, నాకు అది ఇప్పటికీ గుర్తు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, చిన్నప్పుడు చిన్నగా ఉండే ఒక సీఎం చెల్లి తను ఇక్కడ వరకు వచ్చారని ఆ రోజు ఒక చిన్న థాట్ ఉండే నా మనసులో, బట్ ఇప్పటి వరకు షేర్ చేసుకోవడం కుదరలేదు. ఐఎమ్ షేరింగ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ యూజువలీ ఈ రోజుల్లో పాస్టర్స్ దే వాంట్ టు బీ బిగ్, ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళాలి లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ దగ్గరికి వెళ్ళాలి, బట్ మీరు యు సెట్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. దేవుని యొక్క పిలుపు ప్రకారంగా మీరు చేసే పరిచయం బట్టి ఎంతోమందికి ఆశకరంగా ఉన్నారు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాం అండి. థ్యాంక్ యూ. అంటే కంటిన్యూయింగ్ అంటే ఇప్పుడు కొంచెం ఒక డిఫరెంట్ క్వశ్చన్. రాజశేఖర్ రెడ్డి గారు మీ సొంత బ్రదర్, హీ వాజ్ ఎ గ్రేట్ సీఎం, ఎంతోమందికి హీ వాజ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్, ఎంతోమందిని ప్రోత్సహిస్తూ ఎంతోమందికి ఈరోజు కూడా ఎవరు మర్చిపోరు. సో ఆయన యొక్క స్పిరిచువల్ లైఫ్ ఏదన్నా ఐ థింక్ యూ షుడ్ బి, మీకు కొంచెం విషయాలు తెలుస్తాయి కాబట్టి. ఆయన విశ్వాసం గురించి, హీ వాజ్ ఆల్సో మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్, మీరు ఒక దగ్గర చెప్తా ఉన్నారు వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే విజయం గారు పొద్దున్న లేచి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు అని. సో ఏదన్నా వారి జీవితం నుంచి కొన్ని విశ్వాసకు ఆ కోణంలో కెన్ యూ షేర్ సంథింగ్? రాజశేఖర్ అన్న వదిన చాలా భక్తి పరులండి. అంటే చిన్నప్పటి నుంచి అంతగా అనిపించలేదు, కానీ సీఎం అయినప్పటి నుంచి కంప్లీట్గా దేవుని మీద ఆధారపడడం మేము చూసాం. మాకు చర్చికి పోయేది అలవాట్లేదు. హైదరాబాద్లో దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి ఉన్నాం. 48 ఇయర్స్ అయింది. మరి అప్పటి నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నా కూడా నేను ఏ చర్చితో పరిచయం లేదు, ఎప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళం కాదు. కానీ రాజశేఖర్ అన్న పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఒక అలవాటు పెట్టాడు. అన్నదమ్ములు నేను అందరం కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఎవ్రీ సండే వి యూస్ టు మీట్ అట్ హిస్ హౌస్. ఒక పాస్టర్ గారు వచ్చేవాళ్ళు, మాకు బల్లారాధన కూడా అక్కడే జరిపించేవాళ్ళు అనమాట. అట్లాగా మేము అందరం ప్రేయర్ చేసుకున్నాక తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళము. అలాగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఉండేది ప్రతి సండే. అలాగా అలవాటైందనమాట. మరి ఆయన జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా సీఎంగా ఉన్నప్పుడు మేము అందరం కలిసి ప్రతి వారము ఒకరోజు కలిసి ప్రార్థన చేసేవాళ్ళం అనమాట. ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పేవాళ్ళు, అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి మా వదిన వచ్చి చర్చిలో సాక్ష్యం ఇచ్చింది. ఏమనంటే అంతకు ముందు రోజు విపరీతంగా వర్షాలు వస్తున్నాయి, ట్యాంక్ బండ్లో లోయర్ ట్యాంక్ బండ్ ఏరియా మునిగిపోయే పరిస్థితి. వస్తున్నప్పుడు అర్ధరాత్రి అన్నకు అర్జెంటుగా మెసేజ్ వచ్చిందనమాట, వాట్ టు డూ, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అప్పుడు వదిన లేపి ఇద్దరు మోకాల మీద కూర్చొని ప్రార్థన చేశారంట. అద్భుతంగా ఆగిపోయినాయి వరదలు, దేవునికి స్తోత్రం అని. వెంటనే నెక్స్ట్ డే సండే ఉన్నింది. ఆ రోజు వదిన వచ్చి సాక్ష్యం చెప్తే వివర్ ఆల్ వెరీ హ్యాపీ అనమాట. ఆ విధంగా చాలా విషయాల్లో సమస్యలు దేవుని దయ వల్ల తీరిపోయినాయి ఆయన జీవితంలో. అంతేకాకుండా మేము ఎప్పుడు కూడా ఆయనలో అసంతృప్తి లేకపోతే దిగులు చూడలేదండి. మేమేమన్నా సమస్యలతో ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే సమస్యలు తీరిపోయేవి. అంటే లైక్ మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఏదన్నా మొర పెట్టుకుంటే వెంటనే క్లియర్ అయినట్టుగా, దేవునితో నేను పోల్చటం లేదండి సారీ, అంటే అంత కాన్ఫిడెన్స్ వచ్చేదనమాట ఆయన దగ్గరికి వెళ్తే. ఆ విధంగా అంత ప్రేమ ఆయనను పొందుకోగలిగాడంటే అది కేవలం దేవుని కృపే అండి. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత 16 సంవత్సరాలు అయిపోయింది ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ఇంకా ఆయన విషయం ఆలోచిస్తే ఏడ్చే వాళ్ళు ఉన్నారు.
నేను మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు మగవాళ్ళు అయితే కొంతమంది చొక్కా లిప్పి చూపిస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కట్ అయి ఉంటుంది, అంటే బైపాస్ సర్జరీ, ఆయన వల్ల మేము బతికినాము అని చెప్పేవాళ్ళు. ఆరోగ్యశ్రీ కానీ ఇట్లాంటివన్నీ, ఆరోగ్యశ్రీ గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను హగ్గై మినిస్ట్రీలో హగ్గై ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అక్కడికి మాకు బోర్డ్ మీటింగ్స్ కోసం త్రూ అవుట్ ఇండియా వెళ్తూ ఉంటాం అన్నమాట. నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు నార్త్ ఈస్ట్లో ఒక స్టేట్లో వాళ్ళు చెప్పారు, మేము వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ మా స్టేట్లో కూడా మొదలు పెట్టాము అని చెప్పి. అంతేకాకుండా హగ్గై ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు ఒకరోజు వాళ్ళు ఒక స్క్రీన్ పైన చూపించారనమాట, హీ వాజ్ ద ఓన్లీ క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి, విఆర్ హ్యాపీ టు హ్యావ్ సిస్టర్ విత్ అస్ అని చెప్పి చెప్పారనమాట. ఆ విధంగా ఆయనలో దైవత్వం కనపడుతుందండి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారని అంటారు కదా, మరి నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయ అంతరంగాల్లో నుంచి రావాలి. అది ఎట్లా వస్తుంది? యేసుప్రభువును కలిగి ఉంటే వీ గెట్ ద జాయ్ ఫ్రమ్ విదిన్. ఆనందము సంతోషము వేరే వేరే కదా. సంతోషం అంటే అప్పుడు ఏదైనా పరిస్థితులను బట్టి సంతోషిస్తాము, కానీ ఆనందం అనేది ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద హార్ట్. అది నాలో ఉంది, అన్నలో కూడా ఉంది అని నేను చూశాను. ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి వాళ్ళ జీవితంలో, కానీ నాకు ఈ సంగతి మాత్రం ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే బాగా ఆయన ఫేస్ ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేసే ఉండేది, కానీ ఫస్ట్ టైం ఐ రియలైజ్డ్ నేను అను జాయ్ ఇస్ ఇన్ జీసస్ అండ్ హీ రియలీ హ్యాడ్ జీసస్ ఇన్ హిస్ హార్ట్. ఆ మనసులో నుంచి ఆ నవ్వు ఎందుకు అనే రీజన్ ఈరోజు చాలామందికి అర్థమవుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఆంటీ. నేను ఇంకొకటి పర్సనల్ ఒకటి చెప్పాలంటే, మా డాడీ వాజ్ ఆల్సో వెరీ ఇట్లా అంటే హీ వాజ్ వెరీ ఫౌండ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రోజు చనిపోయారు అని చెప్పినప్పుడు మేము హాస్పిటల్ వెనక తిరుగుతూ ఉన్నాం, ఎందుకంటే మా డాడీకి కూడా హార్ట్ అటాక్ వచ్చింది ఆ రోజు. సో మేము అందరం ఉన్నాయి. ఆ రోజు నేను ఇంట్లో ఉన్నా, నేను యూజువల్ హాస్టల్లో ఉండేవాడిని. ఈ కన్ఫ్యూజన్లో ఆ రోజు ఇంటికి వచ్చాను నేను. వస్తే మా డాడీకి జరగటం వల్ల మేము హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాం, బయట ఏమీ లేవు. సో వీ రియలీ మిస్ హిమ్, సచ్ గాడ్లీ మెన్, అంత దేవుని మీద ఆధారపడి రాష్ట్రాన్ని ఒక ఈ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఇందాక చెప్తున్నట్టు నార్త్లో కూడా ఒక క్రిస్టియన్ సీఎంగా అనేకులకు ఆశకరంగా దేవుని మహిమపరుస్తూ ఈజ్ ఏ మెమరీ టుడే. ఆంటీ ఇంకొక క్వశ్చన్ ఆంటీ జగన్ గారి గురించి, హీఈస్ ఆల్సో అంటే ఎలక్షన్స్ దగ్గర నుంచి కానీ ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత మేము కూడా చెప్పాలంటే వైఎస్ఆర్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాం మేము కూడా. ఆయన ఇచ్చే ఇంటర్వ్యూస్లో కూడా బై గాడ్స్ గ్రేస్ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని, అలాగే ఒక దగ్గర నేను ప్రార్థన నేను వదిలే అంటే కక్ష గురించి మాట్లాడతా, ఐ ప్రే టు గాడ్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని వెరీ బోల్డ్, ఈజ్ ఆల్సో వెరీ బోల్డ్. మీరు అదే సాక్ష్యంలో మొన్న చెప్పిన సాక్ష్యంలో జగన్ గారి గురించి కూడా వాళ్ళ భారతి గారు ఇద్దరు కూడా ప్రే చేసుకుంటా ఉంటారని. సో నాకు ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ ఆ పొజిషన్లో అంత బిజీ స్కెడ్యూల్స్లో హౌ కెన్ హీ స్పెండ్ టైమ్ టు ప్రే. సో కెన్ యూ షేర్ సంథింగ్ అబౌట్ హిమ్ ఆల్సో, ఆయన గురించి కూడా, ఆయన విశ్వాసం గురించి, హౌ హీ డిపెండ్స్ ఆన్ గాడ్, సో దట్ వీ బి ఎంకరేజ్డ్. నేను నాకు తెలిసినంత వరకు చెప్తానండి, ఎందుకంటే వాళ్ళు వేరే జనరేషన్ కదా. నాకు అంతగా అంటే చిన్నప్పుడు నేను ఎత్తుకుని పెంచిన బిడ్డనే కానీ, పెద్దోళ్ళు అయిన తర్వాత కొంచెం మా పనులు మాకుంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి కదా. అది కానీ మొన్న నాకు తెలిసినంత వరకు వాళ్ళు పొద్దున్నే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. అంతేకాకుండా జగన్ పర్సనల్ ప్రేయర్ కూడా వేరే ఉంటుంది. ఆ టైంలో పాప భారతి వేరుగా చేసుకుంటుంది, అలాగా వాళ్ళకి అలవాటు. నేను ఈ మధ్య ఒక 2 మంత్స్ బ్యాక్ వాళ్ళని కలిశాను. కలిసినప్పుడు లంచ్కి రమ్మని అడిగారు, అడిగితే వెళ్ళాను. అప్పటికి ఇంకా జగన్ బయటికి రాలేదు, భారతి వచ్చింది. జగన్ ఏం చేస్తున్నాడమ్మా అంటే ప్రార్థన చేసుకుంటున్నాడు అని. అంటే ఆ రోజు తెలిసింది ఏంటంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడు అని. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. నాకు వెంటనే ఒక మాట గుర్తొచ్చింది, దావీదు రాజు చాలా ఫేమస్గా ఉండి అంత గొప్ప రాజు అయినా కూడా దానికి విజయానికి సీక్రెట్ ఆఫ్ హిస్ విక్టరీ ఏంటంటే 3 సార్లు ప్రార్థన చేస్తాడు రోజుకు, 7 సార్లు స్తుతిస్తాడు. అటువంటి రాజు, అంత బిజీ రాజు ప్రార్థన చేసుకునేదానికి టైం ఉంటే మరి జగన్కి ఎందుకు ఉండదండి? అది జగన్ మాటల్లో కూడా తెలుస్తుందండి. నేను వెళ్ళినప్పుడు మరి నేనేం అడిగానంటే, అందరూ శత్రువులందరూ ఏకమవుతున్నారు కదా నాన్న, మరి ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ఎంతమంది అన్నా కాన్యత, ఎంతమంది ఎక్కువైతే అంతగా దేవుడు మహిమపరచబడతాడు అని అన్నాడు అనమాట. ఆ మాట నాకు చాలా నచ్చింది.
అంతేకాకుండా చాలా రోజుల కిందట, ఎప్పుడంటే రాజశేఖరన్న చనిపోయిన కొత్తలో సోనియా గాంధీ మనస్సు కఠినం చేసుకొని మీరు పోకూడదు అని చెప్పారు కదా, అప్పుడు కూడా ఒక క్వశ్చన్, ఓదార్పు యాత్రకు పోవద్దు అన్నాడు అన్న. మరి ఆమె అంత కఠినంగా ఉంది, ఏం చేయాలనుకుంటున్నావు అని అంటే ఏమన్నాడంటే, ఐగుప్తీయులు బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని బయటకు తీసుకురావాలని మోషే అనుకున్నప్పుడు ఫరో హృదయం కఠినమైంది కాబట్టి దేవుడు వాళ్ళని విజయవంతంగా బయట తీసుకురాగలిగాడు, వాళ్ళని నాశనం చేసేసి ఐగుప్తీయులను. అదేవిధంగా దేవుడితో ఉంటే అది ఆ సోనియా గాంధీ మనసు కఠినం చేయడం వల్ల దేవుడు ఏం ప్రణాళిక ఏముందో చూద్దాం అత్త అన్నాడు. అట్లాగా ప్రతిదానికి ఇంకొక చోట యూట్యూబ్లో చూశాను, ఒకసారి ఒక చిన్న పాపకు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటే మామూలుగా ఓ నామా లేకపోతే ఏబిసిడి అని రాస్తారు కదా, ఆయన జీసస్ అని రావించాడట. మరి ఆ విధంగా నోరు తెరిస్తే దేవుడే దేవుడే దేవుడే, గాడ్స్ గ్రేస్, దేవుడు ఉన్నాడు పైన కింద జనం ఉన్నారు అని అంటుంటాడు కదా ఎప్పుడు. అట్లాగా కంప్లీట్ దేవుని మీద ఆధారపడతారండి. భారతి కూడా ఎక్కువగా ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకుంటా ఉంటది, ఇప్పుడైతే మరి అసలు మధ్యాహ్నం వరకు బయటికి రాదు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉంటది అనమాట. తనకు ఒక గ్రూప్ కూడా ఉన్నారు, ప్రేయర్ గ్రూప్, వాళ్ళందరు కలిసి ప్రార్థన చేస్తుంటారు. అంటే లెట్స్ షిఫ్ట్ బ్యాక్ టు మీ యొక్క పర్సనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. చాలా టైం అయిపోయింది, బట్ ఐ వాంట్ టు ఆస్క్ టూ మోర్ క్వశ్చన్స్ అండి, తర్వాత వీ కెన్ కంక్లూడ్. అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, మీ యొక్క పరిచర్లో కానివ్వండి, సంథింగ్ దట్ యూ సా దట్ ఈస్ అమేజింగ్, అసలు ఇది ఇలా కూడా జరుగుతుందా, దేవుడు ఇంత అద్భుతంగా కూడా చేస్తాడా అన్న అనుభవం ఏదన్నా మీరు రీకలెక్ట్ చేసుకునేది? నా ఈ క్రిస్టియన్ లైఫ్లో, అంటే క్రిస్టియన్ లైఫ్ అంటే ఐ టాక్ అబౌట్ ఓన్లీ 15 ఇయర్స్, 2009 జనవరి నుంచి నేను మాట్లాడుతున్నాను. అంతకుముందు ఏం జరిగింది అంటే, ఐ వాజ్ జస్ట్ అ విడో ఇన్ అ హిందూ ఫ్యామిలీ. బావిలో కప్పలాగా నేను అసలు ఇంట్లో నుంచి బయటికి పోయేదాన్ని కాదు. మా ఇల్లు బంజారా హిల్స్లో మెయిన్ రోడ్లో ఉంటుంది. నా అన్నదమ్ములు కానీ, నా హస్బెండ్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు కూడా ఆ చుట్టుపక్కలే ఉంటారు. అందరు కూడా నా మీటింగ్ ప్లేస్ నా ఇల్లు, అందుకని నేను ఎప్పుడు పెద్దగా బయటికి పోయేదాన్ని కాదు. అటువంటి జీవితంలో నుంచి దేవుడు నన్ను బయట తీసుకొచ్చాడు. దేవుని పిలుపు వచ్చినప్పటి నుంచి నేను అద్భుతంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నా. చెప్పాలంటే ఈ 15 ఇయర్స్లో ప్రతి నిమిషము ఒక అద్భుతమే, ఏది తక్కువ ఏది ఎక్కువ అని కాదు. ఏ విధంగా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు అద్భుతాల్లో జీవించారో అదేవిధంగా ఈ 15 సంవత్సరాల నుంచి నేను అద్భుతాల్లోనే జీవిస్తున్నా. ఎవ్రీ సెకండ్ ఇస్ ఎ మిరకిల్ ఫర్ మీ. మరి అన్నిటికంటే నాకు ఎక్కువగా జ్ఞాపకం వచ్చే మిరకల్ ఏంటంటే, నా కొడుకు యువరాజ్ రెడ్డి చనిపోయే పరిస్థితి నుంచి బయటకు వచ్చాడండి. ఏమైందంటే, రాజశేఖరన్న చనిపోయిన కొత్తలో ఆయనకు ఆ టెన్షన్లో, అంటే మా ఆయన చనిపోయిన తర్వాత రాజశేఖరన్న బాగా దగ్గరికి చేర్చినాడు ఆ బిడ్డను. అంటే మేము ఫైనాన్షియల్గా ఎప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు, కానీ మారల్గా ప్రతిదానికి డిపెండ్ అయ్యేవాళ్ళము. యువరాజు కొంచెం జమీందారు బిడ్డ కదా, తనకుండే ఆస్తులు చాలే అని ఎప్పుడు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ కిడ్స్ అండి. బోత్ మై డాటర్ అండ్ సన్ కంటెంట్మెంట్ వాళ్ళల్లో మెయిన్గా కనపడుతుంది. మా మామ సీఎం కదా, మేము కోట్లు సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదు. దే ఆర్ రిచ్, అట్లా ఉంటే చాలు, వి హ్యావ్ ఇనఫ్ అని ఆ ఫీలింగ్తో ఉండేవాళ్ళు. అయితే రాజశేఖరన్న మాత్రము ఏదన్నా బిజినెస్ మంచిది పెట్టుకో, నేను హెల్ప్ చేస్తాను, నువ్వు బాగుండాలా అందరిలో అని అట్లా ఎప్పుడు చెప్పేవాడు. అలాంటి వాడు చచ్చిపోతేనే ఈయన భరించలేకపోయాడు అనమాట. అట్లా బాగా డ్రింక్స్ మొదలుపెట్టాడు. మాకెవరికి తెలియదు, ఆయన భార్యకు తెలియదు, నాకు తెలియదు. కారులో కూర్చొని తాగేసి లోపలికి వచ్చేవాడు అనమాట. అట్లా చేసి విదిన్ అ ఫ్యూ మంత్స్ ఆరోగ్యం కంప్లీట్గా పాడు చేసుకొని లివర్ సిరోసిస్ వచ్చింది. సో హీ వాజ్ వామిటింగ్ బ్లడ్, బ్లడ్ అంతా వెళ్ళిపోయింది బాడీలో నుంచి. అతనికి బ్లడ్ గ్రూప్ ఏంటంటే ఓ నెగిటివ్. ఇదే పరిస్థితి నా హస్బెండ్కి వచ్చింది. ఆయనకు టైఫాయిడ్ వచ్చి ఇంటెస్టైన్స్ అంతా రప్చర్ అయిపోయి మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చేసింది. ఆ టైంలో హీ వాజ్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, డాక్టర్స్ అందరూ ఆయన చుట్టూ ఉన్నారు, ఇంక బతుకుతాడులే అనుకున్నాను నేను. కానీ బ్లడ్ ఓ నెగిటివ్ గ్రూప్ దొరకలేదు ఆ టైంలో. ఇట్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ బ్యాక్. ఆ టైంలో దొరకలేదు కాబట్టి ఆయన చనిపోయాడు. కానీ ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నా కాబట్టి మా బాబు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు, అది కూడా ఒక విచిత్రం, ఎక్కడికో వెళ్ళినాడు,
డ్రైవ్ చేసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉన్నాడు. అప్పుడు మొత్తం రప్చర్ అయిపోయి బ్లడ్ అంతా వచ్చేస్తుంది బయటికి. హీ డిడ్ నో వాట్ టు డూ. ఆ టైంలో మా ఇల్లు సీఎం గారి చెల్లెళ్ళ ఇల్లు అని అందరికి తెలుసు కాబట్టి ఫాస్ట్గా లోపలికి వస్తుంటే అక్కడ ఉండే పోలీసోడే గేట్ తీసి అంత లోపలికి పంపించాడు అనమాట. అయితే అక్కడ ఆగంగానే నా డ్రైవర్ చూసి పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే నన్ను అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళు అని మా డ్రైవర్కి చెప్తే వెంటనే తీసుకెళ్ళాడు. అది విదిన్ సెకండ్స్ జరిగిపోయినాయి అనమాట. విదిన్ 10 మినిట్స్ హీ వాజ్ ఇన్ ద హాస్పిటల్. అయితే ఓ నెగిటివ్ బ్లడ్ రెడీ చేయమని మా మేనేజర్కి చెప్పారు. అతను చెప్పాడు, అందుకని ఐసీయూలో పెట్టేశారు. వెంటనే బ్లడ్ రెడీగా పెట్టారు. నేనేం చేశానంటే నా చిన్న మనుమడు కిటికీలో నుంచి చూశాడు, మా తాత చనిపోయాడు ఇప్పుడు నాన్న కూడా చనిపోతాడా అని నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే, అట్లా కాదు నాన్న మనం ప్రార్థన చేద్దాము అని చెప్పి నాకు ఒక పెద్ద టీం ఉండేది ఇంట్లో. సర్వెంట్స్ అందరం ప్రార్థన చేసేవాళ్ళు నాతో కూర్చొని. మరి మేమందరం కూర్చొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం మొదలు పెట్టాం. అప్పటికి నాకు ఇంకా బైబిల్ అంత బాగా తెలియదు, కానీ జాయచర్య అని ఒక ఆమె ఉంది ఇక్కడ హైదరాబాద్లో, ఆమె నాకు ఒక స్తుతి బుక్ ఇచ్చిందనమాట, 1000 నామాలు అని. చదువుతూ ఉంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నాకు చెప్పిందనమాట. అట్లా అందరం కూర్చొని మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. నేనేమో మా కోడలికి చెప్పాను ఇట్లా వెళ్ళిపోయినాడు నువ్వు వేరే కారు తీసుకుని వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిందనమాట. ఈ స్తుతులు ఎప్పుడైతే ఆపామో వెంటనే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని. దేవుడికి స్తోత్రం. ఆ పరిస్థితిలో బతికేది అవకాశమే లేదంట, కేవలం మీ మమ్మీ ప్రార్థనల వల్లనే బతికారు అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఆ తర్వాత కోలుకోవడానికి 1 సంవత్సరం పట్టింది అనుకోండి, కానీ ఇప్పుడు ఎంత ఫిట్గా ఉన్నాడంటే ఈ ఓన్ బిలీవ్. తను ఆ అనుభవంలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి మంచి సాక్షిగా తయారయ్యాడు. నేను నా భర్తను బతికించుకోలేకపోయినాను, ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకోలేదు కాబట్టి అప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కేవలం సాక్షిగానే కాకుండా తను అందరికీ బోధిస్తున్నాడు. ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 30 కిలోస్ వెయిట్ తగ్గాడు, ఎంత ఫిట్గా ఉన్నాడు. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఆయన డైట్ గురించి చెప్తూ ఉంటాడు, నేనేమో బైబిల్ గురించి వాక్యం చెప్తుంటాడు. నువ్వేమో స్పిరిచువల్ సైడ్, నేను ఫిజికల్ సైడ్ చెప్పాలి మమ్మీ అని చెప్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా అట్లా జరిగింది ఒక అద్భుతం. నా విషయంలో కూడా ఒకరోజు నాకు ఆయాసం వస్తుంటే మా అమ్మాయి తీసుకెళ్ళింది డాక్టర్ దగ్గరికి, ఏదో బాగాలేనట్టుంది మమ్మీ అని. అది చూస్తే డాక్టర్లు యాంజియో చేయాలండి, బ్లాక్స్ ఉన్నాయి అట్లా ఇట్లా చెప్పారనమాట. అయితే నాకు అప్పుడు హగ్ అయ్యి దాంట్లో ఒక ట్రైనింగ్ జరుగుతాను నేను, 3 డేస్ ట్రైనింగ్, ఐ హ్యావ్ టు బీ దేర్. హగ్ అయ్యి అంటే మీకు తెలిసి ఉండొచ్చు కదా, ఈ లీడర్స్ ట్రైనింగ్, సెక్యులర్ లీడర్స్ని పట్టుకొని క్రిస్టియన్ లీడర్స్ని ట్రైన్ చేస్తామన్నమాట. ఆ 3 డేస్ దాంట్లో నేను ఉండాలి. మరి నాకు ఇప్పుడేం ఆయాసం అట్లా ఏం లేవు, ఒక 3 డేస్ తర్వాత చూద్దాంలే అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పానన్నమాట. మన దీనికి ఏం ఆటంకం రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మీరందరూ ప్రార్థన చేయండి, ఈ 3 రోజులు నాకు డాక్టర్ అవసరం లేకుండా చూడమని చెప్పి అని చెప్పి చెప్పానన్నమాట. ఆ 3 డేస్ అయిన తర్వాత హాస్పిటల్లో చేరాను. డాక్టర్ అయితే మా పిల్లల్ని ప్రిపేర్ చేశాడు బైపాస్ చేయాలి అమ్మకు అని చెప్పి. వాళ్ళందరూ దిగులుగా మొహాలు పెట్టుకుంటే నేనేమో సంతోషంగానే వెళ్ళాను. యాంజియో చేసేటప్పుడు మనకు కనపడుతుంది కదా, స్క్రీన్ పైన కనపడుతూ ఉంటుంది. అప్పుడు నేను నవ్వుతూనే ఉన్నాను. డాక్టర్ అంటున్నాడు అనమాట, అమ్మ మీకు అసలు ఏం బ్లాక్స్ కనపడడం లేదు, విచిత్రంగా ఉంది, అసలు క్యాల్సిఫికేషన్ అనేది లేదు మీ వెజిల్స్లో, చిన్నపిల్లలకి ఉన్నట్టుంది అని అన్నాడు అనమాట. ఇది ఎలా సాధ్యము అంటే నేను చెప్పాను, మా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారండి అందుకని ఇలా జరిగింది అని చెప్పాను. ఆ డాక్టర్ వెంటనే, అక్కడే థియేటర్లోనే ఉన్నాము, అమ్మ మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అమ్మా, వాడు చాలా చెడ్డ మార్గంలోకి పోతున్నాడు అని చెప్పి అని అన్నాడు అనమాట. అంటే సరే అని చెప్పాను. నేను ఐసీయూలో ఒక ఫ్యూ అవర్స్ ఉండాలన్నమాట. ఆ టైంలో ఆయన కొంతమంది నర్సులను డాక్టర్లను పిలిపించి వాళ్ళకు కూడా ప్రేయర్ చేయించాడు. ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా సాక్షిగా ఉండాలి అనేది ఒకటి నేను నేర్చుకున్నానండి. వెర్ ఎవర్ ఐ యామ్ ఐ షుడ్ బి ఎ విట్నెస్ టు గాడ్. అంటే మీతో కాన్వర్సేషన్ చేస్తూ ఉంటే ఐమ్ సో ఎంకరేజ్డ్, నిజంగా మీ స్పిరిచువల్ లైఫ్లో కానీ మీ యొక్క ఫెయిత్ లైఫ్ కానీ ఇట్స్ సో ఎంకరేజింగ్. ఇంకా మాట్లాడుకుంది కానీ సమయాన్ని బట్టి ఐ క్లోజ్ విత్ 1 క్వశ్చన్, అంటే లాస్ట్ క్వశ్చన్. మీ యొక్క మినిస్ట్రీలో కానివ్వండి, మీ యొక్క స్పిరిచువల్ లైఫ్లో వాట్ ఈజ్ యువర్ బర్డెన్ ఆర్ వాట్ ఈజ్ యువర్ గోల్, ఇది అచీవ్ చేయాలి అని ఏదన్నా భారము, లేకపోతే చూస్తున్న పరిస్థితిని బట్టి ఏదన్నా ఒక గురి పెట్టుకొని ఆర్ యూ గోయింగ్ ఫార్వర్డ్ అంటే
ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ద పాస్టర్స్ టు బి గుడ్ పాస్టర్స్ అండి, అది నా మెయిన్ ఎయిమ్. ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ మేబీ ఇంకొకసారి. ఇప్పుడైతే టిల్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ మై లైఫ్ ఐ హ్యావ్ టు బి అన్ ఇవాంజలిస్ట్. దేవుడి వాక్యం చెప్తూ చెప్తూనే చనిపోవాలని నా కోరిక అండి. అందుకని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. Sure, Auntie. Thank you so much, Ninda Kannat. I'm so encouraged. So I'm sure this will be encouragement to many. ఈ యొక్క కాన్వర్జేషన్ ద్వారా దేవుడు మేము పొందాలని నమ్ముతా ఉన్నాము. మిమ్మల్ని ఇంకా దేవుడు అనేకుల కొరకు, అనేక ఆత్మలను రక్షించుకోవడానికి దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవాలి, కుటుంబాన్ని వాడుకోవాలని కోరుకుంటూ విల్ క్లోజ్ ఫర్ టుడే ఆంటీ. దయచేసి మీరు చివరిగా ప్రార్థన చేస్తే దెన్ వీ కెన్ కంక్లూడ్ ఫర్ టుడే ఆంటీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు యూ టుక్ యువర్ టైమ్ టు టాక్ టు అస్ అండ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి, ఇంత గొప్ప అవకాశం మిమ్మల్ని మయంపరచడానికి ఇచ్చినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు నాయన. ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, మనోరంజన్ని దీవించండి, ఆయన చేసే పరిచర్యను కూడా ఆశీర్వదించమని, విన్నవాళ్ళు కొంతమంది అయినా మీ వైపు ఆకర్షితులు అయ్యేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. దేవుడి చిత్తమైతే విల్ ఆల్ మీట్ యు అగైన్. ప్రైజ్ ద లార్డ్. Thank you.